அம்மா அம்மா வந்து சத்தியமதி வந்து 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 పదకొండవ తారీఖున పట్ట పగలే నడి రోడ్డు మీద తాళి కట్టిన భర్తను దారుణంగా నరిగి చంపిన కసాయాడది ఈ ముద్దాయి. ఈమెకు తక్కువ శిక్ష వేయమని అర్థించి న్యాయవాద వృత్తిని కించపరచలేక కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుచున్నాను. ఏమ్మా, నువ్వు ఈ నేరం చేశావా లేక విచారణ జరిపించమంటావా? విచారణ చెయ్యక్కర్లేదు జడ్జి గారు, నా భర్తని నేనే చంపాను. అదేమిటమ్మా, పసుపు కుంకాల కోసం స్త్రీ పూజలు చేసే ఈ పవిత్ర భారతదేశంలో పుట్టి నీ ఐదో తనాన్ని నువ్వేం దోతుడు చేసుకున్నావు? భరించవలసిన భర్తే నా కుటుంబానికి భారమయ్యాడు. తను సంపాదించకపోగా ఇల్లు తిరిగి నేను సంపాదించి తెచ్చిన డబ్బుని తాగుడు కోసం తగలబెట్టేవాడు. ఆ రోజు పాలు తాగే పచ్చి బిడ్డను బలవంతంగా తీసుకుని డబ్బులు ఇస్తావా దీన్ని పీత పిసి చంపమంటావా అని బెదిరించాడు. నా దగ్గర డబ్బు లేదన్నా వినిపించుకోలేదు. పాలు తాగే పసిబిడ్డతో రబ్బర్ బొమ్మలు ఆడుకుంటుంటే అది వెళ్ళి కత్తి బీట మీద పడి చనిపోయింది. అతన్ని బతకనిస్తే మిగిలిన బిడ్డను కూడా చంపేస్తాడని ఆవేశంతో అదే కత్తి బీట తీసుకుని నరికి పారేశా. కన్న బిడ్డను పోగొట్టుకున్న ఆ మాతృమూర్తి ఆవేదన అర్థం చేసుకోగలను, కానీ హత్యకు హత్య సమాధానం కాకూడదు. అందుకే తన బిడ్డను చంపాడన్న ఉక్రోషంతో భర్తనే హత్య చేసిన సత్యవతి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరిశిక్ష విధించడమే. జడ్జిగారు రాయితే కొట్టారా? అంత ధైర్యం ఆగండి. నీ పేరు? వేణుగోపాల్. ఎందుకు రాయి విసిరావు? మా అమ్మకి నువ్వు శిక్ష వేశావు. మా నాన్నని మా అమ్మ చంపేసింది, మా అమ్మని నువ్వు చంపేస్తున్నావు. మరి నేను ఎలా బ్రతికేది, ఎలా చదువుకునేది? నేను చదివిస్తాను. న్యాయస్థానం ముందు ధర్మాన్ని నిలదీసి అడిగిన నిన్ను చట్టానికి ప్రతినిధిని చేస్తాను. ఓకే, కమ్ ఆన్.